పేదలు గొప్పగా ఉండాలి అనేది తమ లక్ష్యమని సనత్ నగర్ అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మారావు నగర్, నాగదేవత టెంపుల్, ఈశ్వరమ్మ బస్తీ, హమాలీ బస్తీ, చిదానందం కాలనీ తదితర ప్రాంతాలలో పాదయాత్రగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో అడుగడుగున ప్రజలు నీరాజనాలు పలికారు. ఈశ్వరమ్మ బస్తీ, పద్మారావు నగర్ ఏరియా బస్తీల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కనుక మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత నిరుపేదలు అత్యధికంగా నివసించే హమాలీ బస్తీలో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు శ్రీనివాస్ యాదవ్. ఈ 30 తారీఖు మళ్ళ మన ప్రభుత్వమే వస్తుంది. ఫస్ట్ ప్రభుత్వం రంగనే ఎవరు చెప్పినా చెప్పకుండా ఇన్నా ఇనకుండా మీకు మంచిగా ఒక ఖాళీ చేయడానికి 15 రోజులు టైం ఇస్తాం. అందరు ఖాళీ చేసేయాలి. బుల్డోజర్ పెట్టి మొత్తం నేలమట్టం చేసి మంచి ఇల్లు కట్టిస్తాం. మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న పైకాళ్ళు గీకాళ్ళు అన్నీ పోతాయి. మీరు మీ అత్తామామలు మీ తల్లిదండ్రులు పూర్వం అంటే 60-70 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ బొందల్లే ఉన్నారు, మీరు ఆ బొందల్లే ఉన్నారు, మీ పిల్లలు ఆ బొందల్లే ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా అట్లనే ఉన్నారు. కానీ ఇక సార్ ఎందుకంటే పద్మారావు నగర్ అనేది ఒక గొప్ప కాలనీగా ఉన్నది మన ముంగట. మనం దేనికి తీసుకోకుండా మీ అందరికీ కూడా మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రెండోది ఎవరు ఒక రూపాయి జేబులోకి పెట్టే అవసరం లేదు, మంచి కట్టిస్తాం. ఇక అప్పుడు ఏంటంటే ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా నేను బస్తే మా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకు కట్టను. ఆశకు అంత ఉండదు. ఆశ పడడం తప్పు లేదు, కానీ ఆశ కొంత పద్ధతిలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండేదేమో 10-12 గజాలు 20 గజాలు ఇళ్ళలో ఉంటారు. ఇప్పుడు ఆ ఇంట్లో పిల్లలు కూడా పెరిగారు. ఒక ఇళ్ళలో అయితే 5 మంది ఉన్నారు, 6 మంది ఉన్నారు, 10 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు ఉండేటప్పుడేమో అట్లా ఉన్నారు. కొత్తగా కడతా అంటే మాత్రం 2 కావాలి, 3 కావాలి, మా చెల్లి ఉంది, మా అక్క ఉంది, అట్లా కాదు. మీ అందరి దగ్గర రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉన్నది, కరెంటు బిల్లు ఉంది. నల్ల బిల్లు అయితే కడతలేదు, కట్టద్దని చెప్పాడు ముఖ్యమంత్రి గారు, కడతలేదు కదా. రెండోది ఆ ఆధార్ కార్డు, రెండోది మీ రేషన్ కార్డు, మీ ఓటర్ ఐడి, ఈ 3 తీసుకొని దాని ప్రకారం ఇల్లు కట్టిస్తాం. ఎవరికి కూడా అన్యాయం జరగకుండా. ఇప్పటిదాకా ఏంటంటే నేను ఓపిక ఎందుకు పట్టినా, కొంతమంది నమ్మి ఓపిక పట్టిన వాళ్ళు ఏంటంటే కింద పెడతా మీద పెట్టి, మీద పెట్టి కింద పెట్టి, ఉన్న ఇల్లు కాకుండా ఇష్టానుసారం మాట్లాడతారు. రో సంతోషంగా ఒక ఇల్లు వస్తే నాకు ఆ ఇల్లు ఎంత ఉంటుంది, 65 గజాలు ఉంటుంది. ఇప్పుడు మీ ఇల్లు ఎంత అవుతుందో దానికి 3 ఇంతల జాగు ఉంటుంది. ఇప్పుడు ఉన్న ఇల్లు ఎంత అవుతుందో దానికి 3 ఇంతల జాగు ఉంటుంది. హమాలీ బస్తీ అందరికి కూడా ఒకటే సరి సమానంగా ఉండే ఇల్లు కడతాం. అందరికీ కూడా అందరికీ ఉంటాయి. రెండోది పైకాళ్ళ దగ్గరికి పో, బాత్రూమ్కి ఎక్కడో గోడ పక్కన పో, అట్లా కాదు. దాంట్లోనే మీ ఇళ్ళల్లోనే 2 బాత్రూమ్లు ఉంటాయి. ఇంటి లోపట్నే 2 బాత్రూమ్లు ఉంటాయి. దాంతోపాటు 2 రూమ్లు ఉంటాయి. ఒక హాల్ ఉంటుంది, ఒక వంట రూమ్ ఉంటుంది, బాల్కనీ ఉంటుంది. ఒక్క రూపాయి కూడా పెట్టే అవసరం లేదు. మీకేంటంటే వీళ్ళు ఉన్న ఇళ్ళన్నీ నేనే కట్టినాయి, ఆ ఎన్నుకున్న ఇల్లు నేనే కట్టిన, వాళ్ళ ఇల్లు నేనే కట్టిన. ఇప్పుడు మీకంటే గరీబోడు ఈ దేశంలో ఎవడు ఉంటాడు? మీకంటే గరీబోళ్ళు ఉంటారా? నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. మీ అందరూ కూడా దయచేసి కారు గుర్తుకోండి. అందరూ కూడా కారు గుర్తు కొట్టేసి మంచి మెజార్టీతో గెలుస్తాం. మన గవర్నమెంట్ వస్తుంది. గవర్నమెంట్ వచ్చినాక ఏం చేస్తుందో చెప్పాలనా? ఇప్పటిదాకా ఆడబిడ్డ బిల్లు అయితే ఎంత ఇచ్చారు? 100,000 రూపాయలు ఇచ్చారు. రెండోది ఇంతకుముందు హాస్పిటల్ కాళ్ళ నొప్పి, నెత్తి నొప్పి, నడుము నొప్పి అంటే ఊరికే డాక్టర్ పోయి పైసలు పెడుతుండే. ఇప్పుడు ఏం చేసినాం మనం? ఈడనే పెట్టినాం హాస్పిటల్. టెస్టులు కూడా వాళ్ళే చేస్తున్నారు, మీకు ఏ రూపాయి ఖర్చు లేకుండా. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక, ఒక నిమిషం మొత్తం మాట్లాడి, గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ సీఎం గారు కొత్త స్కీమ్ అమలు చేశారు. ఏం స్కీములు వస్తున్నాయంటే
मन की रेषन दुड बिह्य कदा अभी सन्न बिह्य सन्न बिह्य मनि की आर कि सन्न बिह्य अटे सन्न बिह्य तिटार पंजरा जुबली तिटा इक मन सन्न बिह्य तिने पैस्थित वस्तु दा तो एवरक हास्पल आपरेशन कावचु इंकोट कावचु इंकोट कावचु रात्रि रात्रि गुंडे नो एना परगे परगे हास्पल होता पोंगने आये लक्ष कटो रूम लक्ष इपटे एवर रूपये कटे अवसर लेकिन गवर्नमेंटे कड़ता है हास्पल इबंधा गैस सिलीर उप याबे रूपये की मन गवर्नमेंट रहा नागे इवन कार्यक्रम कंडमुस्तना अंटे इटमने चाल समस्या मन दर ईडीएच कॉलनी कटना चाचा नेहरू नगर कटना पोटी श्रीरामल नगर कटना बंडवैसम कटना अंबेडकर नगर कटना ना मिंदे अमाली बस्ती अमाली बस्ती पेदवा देश उड़े पेदरीक इकड़ उबी कटिस्तम चाल ब्रह्मांड डबल बेड्रूम कड़ता मंच हालू कड़ता हालू एवरना दावत बैठक पय अवसर लेकिन वीडा एवड़ना एपड़ा वस्तरा एलक्षन एलक्षन तरवा मंच की चड़को यदना दैव कार्यमना देवड़ कार्यमना पेलना सावना मंशना चड़ना एवरंटर मरीकंत संबंधक अंदर की रिक्वेस्ट ईड चंडो एजेंडा लेटे जेटे वेरे अंदर कल मन कार्यक्रम इपड़ मैं तमू अंदर जॉन अब वारी मनस्फूर्ति अभिनंदन नींद रिक्वेस्ट को मंदिर दुर्मार्गे वीलू कड़ते बागड़ता बाध उ आध के नैन बुद्धि चाहे ना कोलो ना को आ रोज रईलवे वाली दी अपालुदाचे गुड़वे मेरे वी इबंध पड़ते अड़दाकू माने वस्तारे ना खाली रूदी आ तर वाले मे अड़कना कट्कटा अमाली बस्ते एर्पड़े इपू का डेबई ए एनटी रामारावगार डेबई एबी अंदर की नोटे आई कटना वाले आ पकन कटना वाल पकन कटना वाली उबी ना मिगली मीदी सर वालक अब सिंगल रूम इप्ड मे को अद्भुत डबल बेड्रूम वस्तु इप्ड पद्मनाभ गार अपार्टेंट पे पोतर कदा अड़े इंतुटे एरकना ईद अरवे स्क्वेर फीट इलता अरवे गजाल ईद अरवे स्क्वेर फीट उ दाने कमसा एन भाई लक्षल तुम्बे लक्षल को अमता रेप मन इटना एंतना को तक अटे कुटा की पिल को आस्तु काबट्टी सतोष का उमे पत्र अधिकार इलाटर अन्नी डीटेल मुख्यमंत्री केसीआर गारू पेदूर गोप बतकाल आये आ रोड लपड़कोचि अरे कुछर गरीबोना वे आये रूसारोजुपाइना कीदेट कटो तुम आपको वे बोड्रा पड़ग कि अंदर कल मेलो इंड कटेट अदे पद्धति उठी मं कदा इंटू रेडोद कटने इंडो तो लिफ्टल मड़गील वस्ताई मड़गील षटर उ अभी वस्ताई अभी किस्ते किराई डबूल मैं लिफ्ट मेटी ऊर् षटर यानी अवी बंगार इक पिंटे पिल पाप स्कूल हो को मे कॉलेज पोत वाल नाबोशे स्कूल दूल पिल बुद्ध आलूसारी मंटे वाले चपे धैर्य सरपत पिल इंटर ना इंबू बेबी एट पील
భయపడుతుంటారు. రేపు బ్రహ్మాండంగా ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు కూడా సంతోషపడతారు. కాబట్టి ఆ పద్ధతిలో చేసుకుందాం.